49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తీవ్ర మాటల యుద్ధం కూడా కొనసాగిస్తున్నాయి. అధికార వైసీపీ మరోసారి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం పొత్తులతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో రాబోయే ఎన్నికల్లో ఏపీ ఓటరు నాడి ఎలా ఉందనే దానిపై రకరకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో సుమన్ చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరులో హీరో సుమన్ పూజలు నిర్వహించారు. పుల్లేటికూరులో శ్రీ చౌడేశ్వరీదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన యాగంలో పాల్గొన్న సుమన్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న సుమన్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, సీఎం ఎవరు కాబోతున్నారనే దానిపై తన అంచనాల్ని వెల్లడించారు. అలాగే ఇందుకు గల కారణాలను కూడా విశ్లేషించారు. దీంతో ఇప్పుడు సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం అవుతారని టాలీవుడ్ హీరో సుమన్ తేల్చి చెప్పేశారు. ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదని ఆయన తెలిపారు. అలాగే వారిలో సీఎం ఎవరో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా జగన్ వెంటే ఉన్నారని సుమన్ పేర్కొన్నారు. జగన్లా మేనిఫెస్టో అమలు చేసిన వారు భారతదేశంలో ఎవరూ లేరని కూడా సుమన్ ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్ జగన్ నవరత్నాల్లో 95% అమలు చేశారని హీరో సుమన్ తెలిపారు. కరోనా సమయంలో ఆయన చేసిన సాయం ఎవరూ మర్చిపోలేదన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకున్నారని సుమన్ క్లారిటీ ఇచ్చారు. విపక్షాల విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని, వారిలో కన్ఫ్యూజన్ శాపంగా మారబోతుందని సుమన్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు సుమన్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.